హాయ్ వ్యూవర్స్, దేవుడు అనేవాడు మనకి రాసి పెట్టుంటే ప్రేమ, పెళ్ళి, పిల్లలు, ఆస్తులు లైక్ ఇవన్నీ కూడా వస్తాయని అంటూ ఉంటారు. అలా అని చెప్పేసి గాల్లో దీపం పెట్టి దేవుడే నీదే భారం అంటే అలా కాదు కదా, మన ఎఫర్ట్స్ మనం పెట్టాలి కదా. అలా వరంగల్కు చెందినటువంటి ఈ ప్యూరిఫైడ్ వాటర్ వ్యాపారం చేసుకున్నటువంటి కుమార్ దంపతులు ఆ ఎఫర్టే పెట్టారు. వాళ్ళకి పెళ్ళై 9 సంవత్సరాలు అవుతుంది పిల్లలు పుడతల్లా. దాంతో ఐవీఎఫ్ పద్ధతి ద్వారా పిల్లలను కనాలి అని చెప్పేసి అనుకుని 2020లో వరంగల్ అటువంటి ఓఎస్ఎస్ ఫెర్టిలిటీ సెంటర్ వాళ్ళని కలిశారు. ఇక అప్పుడు అతని నుంచి శుక్రకణాలు, అతని యొక్క భార్య నుంచి అండాన్ని సేకరించారు. అండాన్ని సేకరించి వాళ్ళు ఆటోమేటిక్ ఫ్రీజ్ చేసి పెట్టున్నారు. ఆ తర్వాత కరోనా వచ్చింది, సో గ్యాప్ తీసుకున్నారు. అన్ఫార్చునేట్లీ మన సెకండ్ వేవ్ సమయంలో పాపం కుమార్ చనిపోయాడు. ఇక ఆ తర్వాత ఆమె వెళ్ళి వాళ్ళని అడిగింది, అమ్మ ఈవేళ మీ గర్భంలోకి ఈ పిండాన్ని చూపించాలి అంటే ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ఖచ్చితంగా భర్త భార్య ఇద్దరు పర్మిషన్ ఉండాలి, మరి మీ భర్త వేరే ఎలా ఏంటి. సో ఆబ్వియస్లీ మరి లీగల్గా మళ్ళీ వాళ్ళు చేయలేరు కదా, వాళ్ళకి ఇబ్బంది కదా. ఈమె హైకోర్టుని అప్రోచ్ అయింది, హైకోర్టు మొత్తం వినింది, విని గో ఎహెడ్ అమ్మా అని అన్నారు. ఇక ఈ ఓఎస్ఎస్ ఫెర్టిలిటీ సెంటర్ వాళ్ళు ఆ వేలో ఈ ఫ్రోజన్ ఎంబ్రియో ఏదైతే ఉన్నదో పిండ మార్పిడికి సంబంధించి ఆ వేలో ప్రొసీజర్ మొత్తం స్టార్ట్ చేశారు. లక్కీలీ సక్సెస్ అయింది. మొన్ననే 12 మగబిడ్డ పుడతం జరిగింది. భర్త చనిపోయిన 11 నెలల తర్వాత మగబిడ్డ అనగానే చాలామంది ఏదో ఆలోచిస్తూ ఉంటారు. సైంటిఫిక్గా, దేవుని యొక్క నిర్ణయంగా ఇదిగో ఈ వేలో ఈ రకంగా ఆమెకు మగబిడ్డ పుట్టడం జరిగింది. సో నేను అనేది అందుకే అన్నమాట, కీడించి మేలంచాలని కొన్నిసార్లు అంటుంటారు పెద్దలు, ఎందుకంటే ఏం జరిగింది ఏంటో తెలియదు కదా అని చెప్పేసి. మీకు గుర్తుందా, నార్త్ ఇండియాలో కూడా ఒక అతను హెల్త్ ఇష్యూస్తో ఇబ్బంది పడుతూ ఉన్నాడు, ఎప్పుడు ఏం జరిగిందో తెలియదు. అందుకని చెప్పేసి ముందుగానే అతనికి సంబంధించిన శుక్రకణాలను కూడా దాచి ఉంచారు. ఆ తర్వాత అతని భార్య వాటి ద్వారానే బిడ్డను కనటం జరిగింది, అతను చనిపోయాడు అప్పటికే. ఒక చోట వచ్చేసి ఏకంగా ఈ గర్భానికి సంబంధించేసి వేరే సరోగసి విధానంలో వేరే వాళ్ళతో మాట్లాడుకొని తన యొక్క కొడుకు చనిపోయాడు పెళ్లి కాల, అతని యొక్క శుక్రకణాల ద్వారా వేరే ఆమెను రిక్వెస్ట్ చేసుకొని ఆమె యొక్క అన్నం ద్వారా మళ్ళీ బిడ్డను కని చనిపోయినటువంటి ఆ బిడ్డ యొక్క తల్లిదండ్రులు పెద్దవాళ్ళే ముస్లిం వాళ్ళు మనవణ్ణి ఈరోజు కొడుకుగా భావించి పెంచుకుంటూ ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే మనకున్నటువంటి సైన్స్ని మనం కనుక ప్రాపర్గా అర్థం కనుక చేసుకోగలిగితే, ఉన్నటువంటి ఫెసిలిటీస్ మనం కనుక యూజ్ చేసుకోగలిగితే, ఖచ్చితంగా మన అనుకున్న మనుషులు మనల్ని వీడి వెళ్ళిపోయినా సరే వాళ్ళ తాలూకు జ్ఞాపకాలని మనుషుల రూపంలో మరలా మనం పొందవచ్చు.